హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? మీరు కనుక మీ యొక్క మొబైల్ యూజ్ చేసుకుని ఏదైనా లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటైతే, ఇప్పుడు మీకు ఉపయోగపడే విధంగా ఒక మంచి లోన్ అప్లికేషన్ అయితే సజెస్ట్ చేస్తున్నా గైస్. ఇక్కడ నేను కేవలం సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఆర్బీఐ అప్రూవ్డ్ లేదా ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సీస్ అయినటువంటి కొన్ని యాప్స్ మాత్రమే మీకు పరిచయం చేస్తాను గైస్. సో నేను చెప్పినటువంటి యాప్స్ అన్ని కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ కింద రన్ చేస్తూ ఉంటారు. సో జెన్యున్ అప్లికేషన్స్ అనమాట. మరి దీంట్లో మీరు లోన్ తీసుకున్నట్టయితే మీరు ఎగ్జాక్ట్గా టైంకి పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదంతా కూడా మీ మీద డిపెండ్ అవుతుంది గైస్. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చదివి తీసుకోండి గైస్. మరి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి విషయం ఏంటంటే, ఇక్కడ లోన్ అనేది మనకి ఆల్మోస్ట్ 2.5 lakh వరకు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు గైస్. సో అటువంటి లోన్ అప్లికేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి అప్లికేషన్ ఏంటి, దాని గురించి మన డీటెయిల్స్ అనేవి డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, లోన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమైతే, మనం ఏ విధంగా ఈ లోన్కి స్టెప్స్ అనేవి ఉంటాయనేది ఇక్కడైతే మీకు లైవ్లో చూపిస్తాను. సో మీరు చేస్తుంది ఏంటంటే, వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి డెఫినెట్గా నచ్చినట్టు లైక్డం మర్చిపోకండి. మరి ఆలోచించకుండా ప్రాసెస్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనం మాట్లాడుకోబోయే అప్లికేషన్ పేరే లెండింగ్ ప్లేట్ పర్సనల్ లోన్ అప్లికేషన్. సో ఇక్కడ యూనిఫిస్ క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఎన్బిఎఫ్సీ నుంచి మనకు లోన్ తీసి ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి గూగుల్ ప్లే స్టోర్ కూడా అవైలబుల్ ఉంది గైస్. ఇక్కడ మనం అబౌట్ దిస్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడ నుంచి ఈ లోన్ ఇస్తుంది, తర్వాత ఎంత ఇస్తుందని చెప్పి. ఈ అప్లికేషన్ మనకి మినిమం 10,000 నుంచి స్టార్ట్ చేసుకుని 2.5 lakh వరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది గైస్. దీని యొక్క లెండింగ్ పార్ట్నర్ యూనిఫిస్ క్యాపిటల్ ఇండియా లిమిటెడ్. సో ఇది ఒక ఎన్బిఎఫ్సీ అనమాట, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, రిజిస్టర్డ్ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ది కంపెనీ కండక్ట్స్ లెండింగ్ ఆపరేషన్స్ ఇన్ ది ట్రాన్స్పరెంట్ మేనర్ అండర్ ది ఎక్స్టెండ్ గైడ్లైన్స్ ఆఫ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఈ అప్లికేషన్ మనకు వర్క్ చేస్తుంది గైస్. సో ఫీచర్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, 10,000 నుంచి స్టార్ట్ చేసుకుని 2.5 lakh వరకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక టెన్యూర్ అంటే మనకి 3 నెలల నుంచి 15 నెలల లోపల మనకి పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇక ప్రాసెసింగ్ ఫీ అనేది 1% నుంచి స్టార్ట్ చేసుకుని 5% అయితే ఉంటుంది. సో కన్వర్షన్ ఫీ అనేది మనకు 1% నుంచి 5% అయితే ఉంటుంది గైస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మినిమం 12% నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది గైస్. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ముందుగా మరి అప్లికేషన్ డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి ఓపెన్ చేసుకున్నారంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో గెట్ ఇన్స్టెంట్ లోన్ అప్ టు 2 lakh అని కనబడుతుంది. సో ఆల్మోస్ట్ 2.5 lakh అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి ఇక్కడ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. నెక్స్ట్ స్టెప్లో మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, లైక్ లొకేషన్ కావచ్చు, కెమెరా, ఫొటోస్, మీడియా ఫైల్స్, అలాగే ఇక్కడ ఎస్ఎంఎస్. సో వీటన్నిటికి మనం పర్మిషన్ అనేది గ్రాంట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇదంతా గ్రాంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్టెప్లో మనకు ఒక 4-digit ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని యాజ్టీస్గా ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రెసిడెన్స్ పిన్ కోడ్ అని కనబడుతుంది గైస్. సో ఇక్కడ మీ యొక్క రెసిడెన్స్ పిన్ కోడ్ అంటే ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటారో దాని యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ సిటీ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అవి సెలెక్ట్ అయితే అయిపోతాయి. ఇక గంట మీద క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్లో మనకి ఏ విధంగా మనకి లోన్ డిస్బర్స్ అయితే అవుతుంది అనేది చూపిస్తున్నారు గైస్. ఫస్ట్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత ప్రొవైడ్ యువర్ ఇన్ఫర్మేషన్, సో లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాంటి ఉంటుంది. తర్వాత వెరిఫై యువర్ ఇన్కమ్, దాని తర్వాత వెరిఫై యువర్ కేవైసీ, సో ఆధార్ కేవైసీ చేసుకోవచ్చు. తర్వాత లోన్ సెక్షన్, లోన్ సెక్షన్ ఎలా ఉంటుందంటే వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే సైన్ యువర్ లోన్ డాక్యుమెంట్స్. మరి ఈ లోన్ వచ్చినట్టయితే మీకు ఎంత లోన్ వచ్చింది, దాని యొక్క వివరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండి, అంటే మీరు ఎంత కట్టాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ వచ్చేస్తాయి కదా, దానికి అగ్రిమెంట్ చేసుకోవాలి. తర్వాత సెటప్ యువర్ ఈఎంఐ ఆటో డెబిట్. సో మీరు యొక్క ఈఎంఐ అనేది పేమెంట్ చేస్తారు కదా, మీరు ఏ బ్యాంక్లో అయితే చేసుకుంటారో దాంట్లో ఆటో ఈఎంఐ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు లోన్ అయితే డిస్బర్సల్ చేయబడుతుంది. చూడడానికి చాలా లెంతి అనిపిస్తుంది, చాలా ఈజీ ప్రాసెస్ గైస్. ఆల్మోస్ట్ అన్ని లోన్ యాప్స్కి కూడా ఇలానే ప్రాసెస్ అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ స్టెప్ అయితే చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్అప్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ యువర్ జెండర్, సో మేల్ ఫీమేల్ అదర్ ఆప్షన్ ఉన్నట్టయితే దాన్ని ఎగ్జాక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు సెలెక్ట్ యువర్ ఇన్కమ్ ప్రొఫైల్, సో మీరు సాలరీడ్ పర్సన్, బిజినెస్ పర్సన్, అదర్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్డా లేదంటే ఏమైనా ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారా, ఈ డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పటికైతే సాలరీడ్ పర్సన్స్కి లోన్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్తున్నారు, అలాగేం లేదు గైస్. మీరు బిజినెస్ పర్సన్ అయినా కూడా ఇక్కడ మీకు ఐటీఆర్ అయితే ఉంటాయి కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్ ఖచ్చితంగా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత సెలెక్ట్ యువర్ శాలరీ మోడ్, మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు వస్తున్నాయా లేదంటే క్యాష్ ఏమైనా ఇస్తున్నారా, అలాగే మంత్లీ టేక్ హోమ్ శాలరీ, మీకు ఎంత ఎగ్జాక్ట్గా క్రెడిట్ అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి, లేదంటే ఎంత క్యాష్ ద్వారా తీసుకుంటున్నారో దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని తర్వాత ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది గైస్. సో పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు సంబంధించిన కమ్యూనికేషన్స్ అన్ని ఈ పర్సనల్ ఈమెయిల్ ద్వారానే మనకు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఫిల్అప్ చేసుకుని ఈ కంటెంట్ మీద ప్రెస్ చేస్తామంటే
ఇక్కడ దాని తర్వాత మనకి డీటెయిల్స్ అయితే కనబడుతుంటాయి, అంటే మనం ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ ఇచ్చాము కదా అవన్నీ కనబడుతుంటాయి. ఇక దాని తర్వాత స్టెప్లో మనకి రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క చిరునామా అనమాట, అడ్రస్ లైన్ మొత్తం ఇది 1, 2 ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా ఫిల్అప్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్టయితే ఇక్కడ క్యాప్చర్ సెల్ఫీ కనబడుతుంది. మీ యొక్క సెల్ఫీని ఎగ్జాక్ట్గా ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు స్టేటస్ అయితే కనబడుతుంది గైస్, సో ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా, సో యువర్ ఆల్మోస్ట్ డన్ అని కనబడుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ స్టెప్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్టేటస్ అనేది ఇక్కడ ఇన్ ప్రాసెస్ నుంచి మనకి అప్రూవ్ లేదంటే రిజెక్టెడ్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. సో వెయిట్ చేయండి, 1 or 2 hours ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది ఒక్కొక్కసారి. చాలా తక్కువ మంది మాత్రమే లేట్ అయితే తీసుకుంటుంది, చాలా మందికి అయితే చాలా తొందరగా ఇక్కడైతే స్టేటస్ కనబడుతుంది గైస్ మీకు అప్రూవల్ వచ్చిందా లేదా అని చెప్పి. అలాగే ఇక్కడ ఎంక్వైరీ నెంబర్ తర్వాత మీ యొక్క క్రెడిట్ స్కోర్, మీకు ఎంతైతే క్రెడిట్ స్కోర్ అయితే ఉంటుందో సో ఇదంతా కనబడుతుంది. ఇక్కడ CRAF అయితే తీసుకుంటున్నారు గైస్ వీళ్ళు. జనరల్గా మనకి క్రెడిట్ బ్యూరోస్ అనేవి 4 అయితే ఉన్నాయి మన ఇండియాలో ఆల్మోస్ట్. ఇక్కడ CRAF కావచ్చు, లేదంటే ఈక్విఫాక్స్ కావచ్చు, తర్వాత మనకి సిబిల్ స్కోర్ కావచ్చు. సో వీటన్నిటి నుంచి మనకి ఇక్కడ బ్యూరోస్ నుంచి వీళ్ళు క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ తీసుకుంటారనమాట. ఇక్కడ ప్రజెంట్ CRAF అయితే తీసుకున్నారు చూడండి, 568 అంటే యాక్చువల్గా ఈ ప్రొఫైల్కి తక్కువ అయితే ఉంది గైస్. 700+ ఉన్నట్టంటే బెటర్ అనమాట. ఇక 750 అయితే ఎక్సలెంట్ గైస్. ఇక దీని తర్వాత స్టేటస్ అంతా ఓకే అన్నట్టయితే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అనేది కనబడుతుంది. సో చూడండి ఇక్కడ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని కనబడుతుంది. మరి ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీరు ఏమన్నా ఇక్కడ సాలరీడ్ పర్సన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు కంపెనీ పేరు కావచ్చు, లేదంటే డిజైగ్నేషన్ కావచ్చు, అలాగే ఆఫీస్ అడ్రస్ కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత స్టెప్లో మనకు ఈ వెరిఫికేషన్ ఈమెయిల్ సెండ్ అని కనబడుతుంది గైస్. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చినారో, అంటే ఇక్కడ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చినారో, సో దానికి సంబంధించి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెరిఫోన్ మీద క్లిక్ చేసుకుని అక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఓపెన్ చేసుకుని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి, అంటే దేంట్లో మీ శాలరీ క్రెడిట్ అవుతుంది, లేదంటే మీరు దేంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ యొక్క అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. దీనికోసం లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ కంపల్సరీ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఫర్దర్ అయిన తర్వాత మీ యొక్క లోన్ అమౌంట్ అయితే కనబడుతుంది. సో ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అదంతా కూడా ఇక్కడ లోన్ అమౌంట్ అనేది ఇక్కడ 25,000 అయితే ఇక్కడ శాంక్షన్ అయింది. మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేసుకుని 25,000 అయితే కనబడుతుంది గైస్. ఇక్కడ టెన్యూర్ చూసుకోవచ్చు, మనకు 12 months అయితే కనబడుతుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, కన్వీనియన్స్ ఫీ కావచ్చు, అలాగే ప్రజెంట్ మనకు ఎంత డిస్బర్స్ అయితే అవుతుంది, తర్వాత రీపేమెంట్ షెడ్యూల్, ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా అయితే మనకు కనబడుతుంది. సో ఇదంతా ఒకసారి మీరు చూసుకోండి గైస్. ఇదంతా మీకు నచ్చినట్టయితే మాత్రమే లోన్ అయితే తీసుకోండి. ఇక ఇదంతా ఓకే అయినట్టయితే మీరు డిస్బర్స్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి లోన్ అకౌంట్ నెంబర్ కనబడుతుంది, తర్వాత స్టేటస్ కూడా కనబడుతుంది. సో ఇంతకుముందు స్టేటస్ మనకి ఏం ప్రాసెస్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ కూడా కనబడుతుంది గైస్. సో డిస్బర్స్మెంట్ వచ్చిందంటే మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయిందని చెప్పి అర్థం గైస్. ఇక దీని తర్వాత మీకు ఈఎంఐస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఆ డీటెయిల్స్ అని కూడా ఫర్దర్గా చూపించడం జరుగుతుంది. మరి ప్రాసెస్ అయితే ఇది గైస్. డ్యామ్ షూర్గా ఇదైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి మీ యొక్క క్రెడిట్ హిస్టరీ కావచ్చు, లేదంటే క్రెడిట్ స్కోర్ కావచ్చు బెటర్గా ఉన్నట్టయితే దీంట్లో లోను వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీ అవసరాన్ని కొద్దీ లోన్ అయితే తీసుకోండి గైస్. మరి డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చే కదా, అక్కడి నుంచి కూడా మీరు ట్రై చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో డ్యాన్సర్గా మీకు యూజ్ అయిందనుకుంటే యూజ్ అయినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అంతవరకు బాయ్.